రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో విజయనగరం జిల్లా కురుపాంలో పనుల్లోకి వెళ్ళక ఇబ్బంది పడుతున్న 200 పేద కుటుంబాల ఇంటింటికి వెళ్లి వైసీపీ నాయకులు 10 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎవరూ బయట తిరగకూడదని, అందరూ ఇళ్లలో ఉండాలని అన్నారు. పేద ప్రజలు నిత్యావసర సరుకులు అందజేయడంతో హర్షం వ్యక్తం చేశారు. అనంతరం కురుపాం సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు, వాలంటీర్లకు, అంగన్వాడీ సిబ్బందికి, పోలీసులకు, పారిశుధ్య కార్మికులకు మంచినీటి బాటిల్స్, గ్లూకోజ్ మరియు చేతులు శుభ్రపరచులకు సబ్బులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గ స్థాయిలో మా కురుపాం పంచాయతీకి సంబంధించి గౌరవ ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి గారి ఆధ్వర్యంలో, అలాగే అరకు పార్లమెంట్ అధ్యక్షులు పరిశీత్రరాజు గారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం జరిపించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు కంటికి కనిపించినటువంటి శత్రువ మైక్రోస్కోప్లో చూస్తే కానీ కనబడదు. అంటే అంత భయంకరమైనటువంటి ఈ వ్యాధి ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. అదృష్టం ఏమిటంటే అగ్రదేశాలు అమెరికా, జపాను, చైనా, అలాగా కొన్ని దేశాలు డబ్బున్న దేశాలే ఈరోజు ఆ కంటికి కనిపించిన శత్రువుకి తలంచేసి వేల మంది చనిపోతున్నారు. అయితే ఈరోజు ఇండియాలో అంత ప్రభావం లేకపోయినా దాన్ని పోరాడడానికి పై దేశాల్లాగా మన దేశంలో డబ్బు లేదు, బలం లేదు, శక్తి లేదు, అలా అంత పెద్ద డాక్టర్లు కూడా లేరు ఈ దేశంలో. ఆ శత్రువుని కాపాడాలి అంటే మెయిన్ మనుషులే కాపాడుకోవాలి. ఎందుకంటే నిర్లక్ష్యం చేస్తేనే అది మనుషుల్ని లొంగదీస్తుంది. నిర్లక్ష్యం చేయకపోతే ఆ శత్రు వేటి చేయదు.